ప్రియులారా, దేవుని అద్భుతమైన నామంలో విమోచకుడైన దేవుని యొక్క నీతిని బట్టి మనమందరము జీవించునట్లు ఆ కృపగల దేవుడు తగిన ఆ ప్రవర్తన మనకు దయచేయనట్లుగా ప్రార్థిస్తాం. నీతిమంతుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ నీతికి తగినట్టుగా మేము జీవించి నీ నామమును మహిమపరిచి ఘనపరచుటకు దయచేసి మాకు సహాయము చేయండి. మేము లోకమునకు సాతానుడికి మీకును మధ్యన జీవిస్తున్న వారం. లోకాన్ని సాతానుని జయించి మీతో పాటు జీవించే ఆ గొప్ప కృప మాకు దయచేయండి. మీ నీతిని బట్టి ప్రభ, మా జీవితకాలం అంతా కూడా బ్రతుకుటకు సహాయము చేయండి. నీ వాక్యంలో అబ్రహాము నీతిమంతుడుగా, నోవహు నీతిమంతుడుగా, యోబు నీతిమంతుడుగా ఎన్నో గొప్ప కార్యములు చేశారు తండ్రి. ప్రపంచంలో నీ నామమునకు మహిమ కలుగు రీతిగా వారు జీవించి ప్రభ గొప్ప కార్యాలు చేశారయ్యా. మేము కూడా మీ నీతిని అనుసరించి జీవించుటకు కృప దయచేయమని బలపరచుమని యేసయ్య ప్రశస్త నామమున ప్రార్థన చేసి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రియులారా, నవంబర్ మాసం 9వ తారీఖు 2020 సోమవారం, సంఖ్యాకాండం 33వ అధ్యాయం. ఇస్రాయేలీయులు ఏతాములో నుండి బయలుదేరి బయల్సఫోను ఎదుటనున్న పీహాకీరోతు తట్టు వారు తిరిగారు అని వాక్యం సెలవిస్తుంది. పీహాకీరోతు, నిన్నటి దినాన బయల్సఫోను గురించి మాట్లాడాను, అంటే జాగ్రత్త అనని. ఈరోజున పీహాకీరోతు అనేటటువంటి దాని వైపు వాళ్ళు తిరిగారని. పీహాకీరోతు అంటే గోపురములు, గోపురము అని అర్థం, అనగా ఎత్తైన కట్టడము అని వాక్యము సెలవిస్తుంది. ఈరోజున పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్లో ఎత్తైన గోపురాలను గుర్చిన విషయాలు ఎన్నో మనము చెప్పగలం. ప్రియులారా, గమనించాలి, పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిలు ఎన్నో విషయాలు మనతో మాట్లాడుతూ ఆ గోపురపు అనుభవాలు మనకు కూడదని హెచ్చరిస్తూ ఉంది. మనమెప్పుడు కూడా తగ్గువారమే, తగ్గించుకొని ప్రభువు కొరకు వినయ విధేయతలు కలిగి జీవించవలసిన వారమే. ఏ విషయంలో కూడా మనము హెచ్చించబడేటటువంటి ఆ జీవితము, ఆలోచన, ప్రవర్తనలు కలిగిన వారుగా మనముండకూడదు. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో దేవుని వాక్యం ఈ రీతిగా సెలవిస్తుంది. చూడండి, బైబిల్లో ఆదికాండం 11వ అధ్యాయము 4-5 వచనాలు. మరియు వారు మనము భూమి అందంతటా చదరిపోకుండా ఒక పట్టణమును ఆకాశమునంటూ శిఖరము గల ఒక గోపురమును కట్టుకొని పేరు సంపాదించుకొందము రండని మాటలాడుకొనగా యెహోవా నరుల కుమారులు కట్టిన పట్టణమును, గోపురమును చూడదిగి వచ్చాను. అప్పుడు యెహోవా, ఇదిగో జనము ఒక్కటే, వారందరికీ భాష ఒక్కటే, వారు ఈ పని ఆరంభించి ఉన్నారు, ఇక మీదట వారు చేయదలుచు ఏ పని అయినను చేయకుండా వారికి ఆటంకమేమీ ఉండదు అని ప్రభుల వారు అక్కడికి వెళ్ళి వారి భాషను తారుమారు చేశాడని వాక్యము సెలవిస్తుంది. ప్రియులారా, దేవుని యొక్క వాగ్దానం ఈ రీతిగా ఉంది, మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నింపమని ప్రభువు చెప్పాడు. విస్తరించండి, భూమిని నింపండి అని. వీరు విస్తరించకుండా ఆకాశమును అంటున్నటువంటి ఒక ఎత్తైన గోపురమును కట్టి పేరు సంపాదించుకుందాము అనుకున్నారు.
దైవజనాంగమా, ప్రజలు చూడండి, ప్రజలు పేరు సంపాదించుకోవాలి, అందుకు గోపురాన్ని కట్టాలి అని మాట్లాడుకుంటున్నారు. ఈ రోజున ఈ రీతిగా ప్రయత్నము చేసిన నిమ్రోదు అన్నటువంటి వాడు ఎలాంటి వాడంటే, నిమ్రోదు అను మాటకు యెహోవాకు విరోధి, దేవునికి విరోధి అని అర్థం. ప్రియులారా, యేసయ్య మన కొరకు పరలోకము నుండి వచ్చాడు, గోపురమును దిగాడు. యేసయ్య మన కొరకు దేవునిగా ఉండవలసిన తాను ఆ భాగ్యమును విడిచిపెట్టి నరుడుగా మారాడు. యేసయ్య నిత్యుడు, ఎల్లప్పుడూ జీవించువాడు, మరణం లేనివాడు. నా కొరకు ఆయన తగ్గించుకొని మరణాన్ని రుచి చూశాడు, చనిపోయాడు, పాతిపెట్టబడ్డాడు. ఈ రీతిగా ఇంతవరకు తగ్గించుకున్న యేసు ప్రభుల వారి రక్తముతో కడగబడిన మనము గోపురాలు కట్టి పేరు సంపాదించుకుందమా? ఈ భూమి మీద పేరు సంపాదించుకోవటానికి కట్టుకునే గోపురాలు దేవునికి ఇష్టం లేదు. ప్రియులారా, ఆలోచించాలి, ఎవడైతే పేరు సంపాదించుకోవటానికి గోపురాలు కడతాడో వాడు దేవునికి విరోధని వాక్యము సెలవిస్తాది. దేవుడైతే మనకు విరోధి కాదు, ఆయన మనకు స్నేహితుడు, మనకు తండ్రి, మనకు దేవుడు, మన ప్రియుడు ఆయన. అయితే మనము పేరు సంపాదించుకోవటానికి ఆ పని ఈ పని చేసి మనము గొప్పలు లేక మేమే గొప్పవారము అనుకునే స్థితికి ఎదిగితే దేవునికి విరోధులైపోతాం, దేవుడు మనకు విరోధవుతాడు. ఆ రీతిగా కాకూడదు. మనం ఎప్పుడు కూడా తగ్గింపు కలిగిన వారుగా ఉండాలి. నిమ్రోదు వలె ఆకాశమును అంటూ ఎత్తైన గోపురమును కట్టి మనము పేరు సంపాదించుకుందాము అని అన్నాడు. దేవుడు ఆ స్థలంలో ఆ మనుషులు చేసే పనిని చూడవచ్చి, అయ్యలారా, వీరి ప్రయాసం వృధా అయిపోతుందని వారి భాషను తారుమారు చేశాడు ప్రభులవారు. ప్రియులారా, గమనించాలి, ఈ రోజున భాష తారుమారంటే ఒకడు మాట్లాడింది, ఇంకొకడు మాట్లాడడం లేదు. ఆ రోజు ఆ ప్రజల మధ్యన ఒకే భాష ఉండేది. అయితే ఈ రోజున దేవుడు భాష మార్చిన తరువాత రకరకాల భాషలు మాట్లాడే ప్రతివాడు కూడా ఒక్కొక్క చోటుకు చెదిరిపోయాడు. ప్రియులారా, గమనించాలి, ప్రభువు బిడ్డలు మనం ఎప్పుడు కూడా ఆ హెచ్చు వాటి అందు మనస్సుంచక తగ్గువాటి అందే మన మనస్సుంచాలి. ఎప్పుడు పేరు సంపాదించుకోవాలి, ప్రతిష్ట సంపాదించుకోవాలి అనే ఆలోచన ఉండకూడదు. ముఖ్యంగా సంఘాలలో ఉన్న బిడ్డలు, సంఘాలను నడిపిస్తున్నటువంటి దేవుని ప్రతినిధులైన దైవ సేవకులు పేరు కొరకు ప్రాకలాడకూడదు. పేరు కొరకు ప్రాకలాడే ప్రతి ఒక్క వ్యక్తి కూడా దేవునికి విరోధైతాడు. నిమ్రోదు ఆ రీతిగా చేసి దేవునికి విరోధిగా మారాడు. మనం ఆ రీతిగా కాదు. ఏం జరిగినా, ఏం చేసినా, ప్రతి ఒక్క కార్యమును బట్టి నా దేవునికే మహిమ, నా దేవుడే ఘనపరచబడాలి, మహిమపరచబడాలని ఆయన వైపు చూస్తూ ఆయన వైపే మన చేయి పైకెత్తాలి. ఆ రీతిగా మనము ఉండడం చాలా మంచిది. ఒక్కరోజున శోధకుడు యేసు ప్రభుల వారిని దేవాలయపు శిఖరం మీదికి తీసుకుని వెళ్ళాది. ఆ గోపురం మీద నిలబెట్టి, ఇక్కడి నుండి నువ్వు క్రిందికి దూకు, నీ పాదములకు రాయి తగలకుండా దేవదూతలొచ్చి నిన్ను పట్టుకుంటారని చెప్పాడు. ప్రభుల వారు ఆ మాట తెలుసు, సాతానుడు వాక్యాన్ని ఆధారం చేసుకునే మాట్లాడాడు, నీ పాదములకు రాయి తగలకుండా దేవదూతలు నిన్ను ఎత్తుకుంటారని. ప్రియులారా, ప్రభుల వారు చెప్పారు, నీ దేవుడైన యెహోవాని శోధించద్దు, సాతాన వెనక్కి వెళ్ళిపోమని చెప్పాడు. ఈ గోపురము
అతిశయ గోపురం. సాతానుడు మనల్ని అతిశయానికే నడిపిస్తూ ఉంటాడు. నీలాంటి సేవకుడు లేడు. నీవు ప్రార్థన చేస్తే అద్భుతాలు జరుగుతాయి. ఈ ఆంధ్ర రాష్ట్రంలో నీలాంటి స్వస్థత వరం కలిగిన వాడు లేడు. నీలాంటి అద్భుతాలు చేసేవాడు లేడు. నీలాంటి మహత్కార్యములు చేసేవాడు లేడు. నీలాగా మందిరాన్ని ఎవడూ కట్టలేదు. నీ మందిరములో ఉన్న అలంకారం ఎక్కడా లేదు. నీ మందిరం యొక్క విస్తీర్ణం, పొడవు, వెడల్పులు కూడా ఎవరికీ లేవు. నీ దగ్గరికి వచ్చినంత జనం ఎవరికీ రారు. అబ్బో, ఈ ఆంధ్రాలోనే కాదు, ఏషియాలోనే మాది పెద్ద సంఘమని విర్రవీగుతున్నా, మాది గొప్ప జనమని విర్రవీగుతున్నా, మనలో అతిశయముందని అర్థం. దానర్థము నీవు అతిశయపు గోపురాన్ని ఎక్కావు అని అర్థం. కాబట్టి దేవుడు అక్కడేమే పేరు సంపాదించుకుందామనే గోపురం, ఇక్కడేమో అతిశయ గోపురం. బైబిల్ ఈ రీతిగా సెలవిస్తాది, నాశనమునకు ముందు గర్వము నడుచును అనని. ఈ అతిశయపు గోపురాన్ని ఎక్కితే దాని తరువాత నాశనం మనకు సంక్రమిస్తాది. ఎప్పుడు అతిశయించకూడదు. శూరుడు తన శూరత్వమును బట్టి, ధనవంతుడు తన ధనాన్ని బట్టి, బలవంతుడు తన బలమును బట్టి అతిశయించకూడదు. కానీ భూమి మీద కృపచూపెట్టి యెహోవా నామమును బట్టి మనము అతిశయించాలి. ప్రియ దైవ జనాంగమా, సర్వశక్తిమంతుడైన దేవుని యొక్క అపారమైన కృప, నేను అతిశయించవలసిన విషయం, పాపిగా ఉన్న నన్ను నా యేసు ప్రభులవారు తన పవిత్రమైన రక్తముతో కడిగి పవిత్రపరిచాడు. నా యేసు నాకిచ్చిన పవిత్రతను బట్టి నేను అతిశయించాలి. కృపగలిగిన దేవ ఆయన పరిశుద్ధాత్మను నాకిచ్చాడు, అందుకు అతిశయించాలి. నాకు చక్కటి సంఘమిచ్చాడు, అందుకు అతిశయించాలి. ప్రతి దినము దేవుని యొక్క మాటలు, నాశనము కాని దేవుని యొక్క వాక్యం వింటూ ఉన్నా, అందుకు అతిశయించాలి. వీటిని మాని మరొక్క దాని మీద మనము ధ్యాస కలిగి ఉంటే పేరు సంపాదించుకోవటానికి, అతిశయపడటానికి మనము ప్రియులార ఎత్తైన గోపురాలు ఎక్కితే పతనమైపోతాం, పాడైపోతాం. అటువంటి వాటి నుండి తొలగి మహోన్నతుడైన దేవుని బట్టి అతిశయించే బిడ్డలుగా మనము మార్పు పొందుదుముగాక. ఆమెన్, ఆమెన్.